గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీపీ గజ్జల సాయిలు జెడ్పీటీసీ లక్ష్మీలింగం అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదటి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మరి గౌరవనీయులు పెద్దలు సీఎం గారికి, మరి మంత్రి హరీష్ రావు గారికి, మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిరుదొడ్డి మండలానికి సంబంధించినటువంటి సీసీ రోడ్లు అయితే అన్ని గ్రామాలకు 50 లక్షల రూపాయలు ఎంపీడీసీలకు ప్రత్యేకించి ఏ ప్రభుత్వం చేయంది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంపీడీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి కేసీఆర్ గారు, ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మరి మిడిదొడ్డి మండలము అభివృద్ధిలో దూసుకుపోతున్న సందర్భంగా మరి నిన్న కాక మొన్న అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్ఆర్జీఎస్ నుంచి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎంపీడీసీలకు ఇంకొక 5 లక్షలు చెప్పున మళ్ళీ మార్చి తర్వాత ఇస్తారని మరి ఎంపీ గారు చెప్పి మిడిదొడ్డి మండల్లో మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారి ఆదేశం మేరకు మరి మా దుబ్బాక కాన్స్టేషన్కు మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో మరి మా గౌరవ ఎంపీ గారు మా మిడిదొడ్డి మండలకు 50 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎంపీటీసీలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఒక్కొక్క ఎంపీటీసీ కూడా త్వరలో మళ్ళీ 5 లక్షలు ఇవ్వాలని మిడిదొడ్డి ఎంపీపీగా కోరడం జరిగింది. ఎందుకంటే రోడ్లు చాలా అద్మానంగా తయారైనాయి కాబట్టి మరి వారు కూడా ఈ మిడిదొడ్డి మండలను గరీబ్ మండల్గా గుర్తించి మరి మల్లన్న సాగర్లో చాలా రోడ్లు ఖరాబైనాయి, గల్లీల నుంచి కూడా 2-వీలర్ 3-వీలర్ పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత అమౌంట్ మా మిడిదొడ్డి మండలకు 1 కోటి రూపాయలు గౌరవ మంత్రి గారు ఇవ్వాలని మిడిదొడ్డి ఎంపీపీగా కోరుతున్నారు. జై తెలంగాణ.